బస్సులు నడవలేదు అంటారు. బంద్ 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 అంటారు. ఈ బంద్ నడిపించినటువంటి తెలంగాణ ఉద్యమంలో అశ్వత్థనారాయణ రెడ్డి గారిని కొనియాడాడు. ఈయననే కాదు, కోదండరామును కొనియాడాడు. ఇప్పుడు అందరినీ పక్కకు పెట్టాడు. అసలు తెలంగాణ ఈడే తెచ్చినట్టు. నీ అమ్మ నువ్వేడ తెచ్చినవరా? గతంలో 69లో 350 మంది విద్యార్థులు, సోదరులు, సోదరిమణులు పోలీస్ తూటాలకు తెచ్చినమ్మ, పోలీస్ చంపేసిండ్రు. తర్వాత ఉద్యమం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకున్న సోనియా గాంధీ, నేను ప్రభుత్వంలో వస్తే, మేము కేంద్రంలో ప్రభుత్వం వస్తే తెలంగాణ ఇచ్చి తీర్తాని కరీంనగర్లో చెప్పిందా లేదా? దాని ప్రకారమే నువ్వేమన్నావు? నేను కాపలా కుక్క అన్నాడా? అంతటితో ఆగలే. ఒక హరిజన్ను ముఖ్యమంత్రి అన్నాడు, అంతటితో ఆగలే. ఇక్కడ కూడా కుక్క హరిజన్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ నమ్ముతలేదని, అమ్మా నీ కాళ్ళు కడిగి నేను నెత్తి మీద పోసుకుంటాను. ఎప్పుడైతే ఆమె అనుకున్నది, అబ్బా ఇంత విధేయుడు నేను చూడలేదని అనుకున్నా. కానీ మేము కూడా ఒక తప్పు చేసినామే. అశ్వత్థనారాయణ రెడ్డి అన్న వాడు ఏమన్నాడు, ఏ దినం తెలంగాణ ఇస్తే తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో మర్జు చేస్తానన్నాడు. ఆనాడే మేము తప్పు చేసినా. ఏ కేసీఆర్ పైలే మర్జ్ కర్ ఉస్కే బాద్ పార్లమెంట్ మే బిల్ లగాతూ అని ఉంటే ఈ పంచాయతీ ఉండకపోతుండే. మేము కూడా తప్పు చేసినాం. ఇక అశ్వత్థనారాయణ రెడ్డి అక్కడ, నేను ఇక్కడ, మీ అమ్మ పంచాయతీ అయినా మహిళలు. నిజంగా నాకు చాలా సంతోషం ఉందండి. ఎంత కమిట్మెంట్ ఉన్నదండి. మొగోళ్ళ కంటే ముందు ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారా బాబు? కొంత జగ ఇవ్వంటే ఆడు అంటుండే పోరగాళ్ళు. ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలరా బాబు? వాళ్ళు మాతృలు, అక్కలు, చెల్లెండ్లు. కేసీఆర్కు ఆలోచన లేదు. ఇవాళ నేను అసలు సంగతి మూడు మాటలే చెప్పి ఫినిష్ చేస్తా. ఇవాళ కోర్టు ఏమన్నదే, చర్చలకు విలువన్నది. నువ్వు అప్పుడే కండిషన్ పెడతావురా బాబు? ఏమని విలీనవి తప్పితే అన్నీ మాట్లాడుతూ అంటావు. అంతవరకు చర్చలను భాగంలో అది కూడా ఉన్నది. అది తప్పితే వేరేది చేస్తా అంటావేంటి అంటే నువ్వు కండిషనా? కోర్టు అన్నదా చర్చలు తరపు అన్నది, కానీ విలీనం గురించి మాట్లాడిందమ్మా? మాట్లాడాలి. ఒక దిక్కు చర్చలు అంటున్నాడు, ఇంకోటి నోటీస్ తీసిండు ప్రైవేట్ బస్సులను పిలుస్తాడట. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. మనం ఇద్దరం తగాద పడుతుంటే మూడోని తయారు చేసినట్టు అంతేనా? నువ్వు ఎట్లా పిలుస్తావురా పోయి ప్రైవేట్ వాళ్ళను? ఏమిటి నీ ఆలోచన? నీకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడే మా జాజులా శ్రీనివాస్ మంచి పాయింట్ చెప్పిండే, అన్ని పార్టీలలోనూ విలీనం చేసుకుంటున్నాడు. మా దగ్గర కొడుకులు కూడా 12 మంది గెలిచి అట్లా పోయిండు. విలీనం టీడీపీ వాళ్ళని విలీనం చేసుకుంటాడు, కాంగ్రెస్ వాళ్ళని విలీనం చేసుకుంటాడు, కానీ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడట. మీరేం పాపం చేసిండమ్మా? వాడు ఒక్కరోజన్నా సెక్రటరీ వస్తాడా? 19 రోజుల నుంచి మీరు ఏది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఒక్కరోజు కండక్టర్ బస్ ఏది డ్యూటీలో పోతే జీతం కట్ అవుతుందా లేదా? వీడు ఒక్కరోజు కాకుండా ఏది ప్రగతి భవన్లో కూర్చొని దాని మీదకి వెళ్ళి సెక్రటరీ రాకపోతే వీడిని డిస్మిస్ చేయాలనా లేదా? మీరే చెప్పండి, చెప్పండి. డిస్మిస్ వాడిని డిస్మిస్ చేయాలి. అసలు డిస్మిస్ అధికారమే లేదు దేశంలో. ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో రాసిండు కార్మికులు కూడా వాళ్ళ హక్కుల గురించి పోరాడవచ్చు అన్నాడు. ఆర్టికల్ 3 రాసిండు కాబట్టే చిన్న రాష్ట్రాలు అయినాయి. అందులో ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇవాళ తెలంగాణ అయినాం. ఇప్పటి కూడా నీ ఆలోచన లేదు. నేను ఇవాళ ఒక పేపర్లో చదివిన బీఎస్పీ పార్టీల నట వాళ్ళ కార్యకర్తలకు ఇప్పియకుండా ఇతరులకు సపోర్ట్ చేసిండని చెప్పు లేచి ఊరేగింపు తీసిండమ్మా. నాది ఒక రిక్వెస్ట్ ఉంది తల్లి, గార్డుల మీద మీరందరూ ఈ డిపోల దగ్గర కంటే ఒక్కొక్కసారి ఆలోచన చేయండి. మీ ధైర్యం ఎవరికి ఉండదు. నీకు దండం పెడతామో మీ ధైర్యం తప్పనిసరిగా మంత్రుల ఇంటి ముందు కూడా కూడా కూర్చోాలి. ఏమ్మా మేము కూడా ఆడపడుచులాం.
మేము కూడా మీ చెల్లెండ్లము, మీ మీ తల్లులు లేరా, మీరు ఎందుకు మాకు మద్దతు ఇయ్యారు అని అలా నన్ను నిలదీయండి. ఎందుకు నిలదీయారు? నిలదీసే సమయం ఆసన్నమైంది. అందుకొచ్చే ఇవాళ సంధ్యా గారు రేపు మహిళలదే, కేవలం మహిళలదే కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టింది. మీరందరు రావాలి అమ్మ. కేవలం మీ సమస్య కాదు, ప్రతి మహిళా సమస్య. ఇవాళ ఎంతమంది చనిపోయినమ్మా, శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్, అదేవిధంగా ఒక ముస్లిం సోదరు కూడా చనిపోయాడు. మై అసద్ సేవ్ బాత్ కర్నా చారు. అరే ఎంపీ అసదుద్దీన్, ఎంఐఎం కా లీడర్, ఏ గరీబోం కా మసలా రే భయ్, తూ క్యూ అభీ తక్ క్యూ నహీ బాత్ కర్తా? ఆర్ఎస్ఎస్ కే బారే మే బాత్ కర్తా, బీజేపీ కే బారే మే బాత్ కర్తా, కేసీఆర్ తేరా మామూ హే, క్యూ నహీ బాత్ కర్తా రే భయ్? పురాణే శహర్ మే గరీబ్ లోగ్ నహీ హే? పురాణే శహర్ మే డ్రైవర్ నహీ హే? పురాణే శహర్ మే కండక్టర్ నహీ హే? మెకానిక్ నహీ హే? అరే అసద్ కైకు భయ్ ఐసా, అరే జరా సోచ్. హమారే తెలంగాణ మే దో చీఫ్ మినిస్టర్ హే, ఏక్ తెలంగాణ కా దూసరా పురాణా శహర్ కా ఏక్ హీ చీఫ్ మినిస్టర్ జిస్కా నామ్ అసదుద్దీన్ హే, దో చీఫ్ మినిస్టర్ ఆ చలాలే. అంటే నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఈ కండిషన్లు పెట్టకరా బాబు, పిలిచి మాట్లాడు. గవర్నర్ లాంటి ఆడపడుచు తమిళ సాయి, ఆమె పిలిచి మాట్లాడింది. నువ్వు ఇనోవా ఆఫీసర్లను పంపిస్తాడట. అరే అశ్వత్థామరెడ్డి చిన్న ఉద్యోగం అనుకుంటున్నావు రా భయ్, ఎంతమంది ఉన్నారు ఆయన ఎంపీ? నువ్వెందుకు విలువవురా? నువ్వెందుకు విలువవు? నువ్వు డైరెక్ట్ ఎందుకు మాట్లాడవు? నీకు అహంకారం పెరిగిపోయింది. ఇంకోటి అబద్ధం ఏం చెప్తుండంటే, ఇక రెండే మాటలు ఏంటంటే, ఆర్టీసీ డ్రైవర్ల గట్ట 50,000 జీతం అట. మీరు చెప్పండి, మీ కండక్టర్ ఎంత వస్తుంది పెట్టే చెప్పు? 15 లోపలనే. డ్రైవర్కు 21,000, 27,000 జీతం, కటింగ్ గిట్టింగ్ అయితే 21,500 వస్తుంది. ఇవాళ ప్రైవేటు కిరాయ డ్రైవర్లను తెచ్చుకుంటాడు రోజుకు 2,000, నెలకి ఎంత? 60,000. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు రా భయ్? వీళ్ళు ఏ పాపం చేసిండ్రు? మా కండక్టర్ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? కండక్టర్లకు 15,000. అరే ఇదెక్కడ పంచాయతీ రా బాబు, వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇంకోటి చెప్తాడు, అదేంటే పిఎస్సి, నేను 44% ఇచ్చినా అంటు. నువ్వేడు ఇచ్చినావురా? ఇచ్చింది 27% మేము ఇచ్చినాం. ఎన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మీ 27 ఇస్తే ఈడు 17 కలిపి 44. అవలగాళ్ళం కనిపిస్తున్నా అమరాబాయ్, మాకు చెవుల బీడీ ఉన్నది. ఏమిటి నీ ఆలోచన? నువ్వు ఇంత హుషారని నేను అనుకోలే. వాడు నా దగ్గర పనిచేసిండు. యువజన కాంగ్రెస్ నేను ప్రెసిడెంటు, ఈడు వైస్ ప్రెసిడెంటు. ఈయననే కాదు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా నా దగ్గర పనిచేసి, ఆడు ముఖ్యమంత్రి అయిన ఇడుపు నేను ఈడనే తిరుగుతున్నాను అమ్మ. నాకు ఒకసారి అవకాశం వచ్చింది తల్లి, రాజీవ్ గాంధీ జయమని పంపిస్తే ఇక ఆనాడు జరిగిన పరిస్థితి వేరే తీరుండే. ఇది రాతల లేదు, మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన. ఏదైనా నా ఉద్దేశంలో కేసీఆర్ ఇక ఫర్దర్గా గుంజకరా బాబు. 19 రోజులు ఒక రాయి కానీ ఒక బస్సు కానీ ఒక విధ్వంసం జరగలే. పోలీసు వాళ్ళు చెప్పినట్టు సార్, నువ్వు ఢిల్లీకి వెళ్ళేదో స్టేట్మెంట్ ఇచ్చినావు, రాగానే పిలిచి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే అవసరం లేదన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అశ్వత్థామరెడ్డి గారి డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికుల రాళ్ళు కొడతారు, ప్రయాణికుల మీద ఇబ్బంది పెడతారు, బస్సులు తలగబెడతారు, ఆ తర్వాత ఈయన ఏడికి చెర్లపల్లి జైలు అనుకున్నాడు. కానీ ఈయన చాలా హుషారుండడం, ఒక్కళ్ళు గానిస్తలేడు. మనస్ఫూర్తిగా పేషెన్స్గా ఇవాళ ఏ ప్రయాణికుడు కూడా చెప్పిండా ఆర్టీసీ వల్ల మాకు నష్టమైందన్నాడా? ఏ ఆడపడుచు కూడా, ఏ సోదరుడు కూడా, ప్రయాణికుడు కూడా లేదండి. హనుమంతరాజు ఇట్ ఈస్ ఏ జెన్యూన్ కేస్ అబౌట్ ఆర్టీసీ అంటుండు. నా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు,
ప్రయాణికులు ఇబ్బంది పడుకుంటే కూడా మీకు మద్దతు ఇచ్చిండమ్మా. ఇది ప్రజల ఆలోచన. కనుక నేను అనేది ఏమిటంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినావో, ఏదైతే పంపించినావో, కిరాయి బస్సులు నడిపించేది బంద్ చేయి. నీ ఉద్దేశం ఏందిరా, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దోస్తులైనరు. అప్పుడేమన్నాడమ్మా, తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో అన్నాడు. మేము నిజమే అనుకున్నాం. ఇప్పుడు అంతా ప్రైవేట్ బస్సు వాళ్ళు ఎడికెళ్ళి వస్తారు తెలుసా, విజయవాడ, గుంటూరు, అనంతపూర్కెళ్ళి వస్తున్నాడు. ఏది బస్సులు ఆడక్కడ విలీనం చేసిండు ఆయన ఆర్టీసీను ఇవాళ.